ఇప్పుడు కాదు. మీ సార్ ఉంచుకున్నాడని చెప్పినావు అది కూడా కనుక్కోండి. మీ సార్ ఉంచుకున్నాడని చెప్పినావు అది కూడా కనుక్కోండి. A few minutes later. పనులు వస్తారు నాలుగు వాళ్ళు ఉంటారు వేస్తారు తెలుసు. పనులు రానిలేరా? మన పని మనం చేసుకోవడం తప్పే అని చెప్పు. నాకు అర్థమైతుంది నువ్వు ఆ లోపల రాజుగారు ఏమని చెప్తావని గైడెన్స్ ఇస్తాడా? ఏంది పక్కవా ఇద్దరు నేను ఉంటుంది. నువ్వు ఒక పని చేయవు. ఏంటి ఏదైనా మన పనిలో మనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఏదైనా మన పనిలో మనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ కొంతమంది ఉంటారు అనేమో పని పాటలే ఏందది. రే 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 బాత్రూమ్ కడిగేది రాది. రే 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 బాత్రూమ్ కడిగేది రాది. నాయనా దో దో నువ్వు పని చేయకుండా పర్లేదు చెడగొట్టద్దు తీది. నీకు రాని అలవాట్లు నీకు రాని వద్దురా. ఏ తీ ఇదంతా అట్లే ఉంది. నువ్వు ఏంది ఏం లేకపోయినా నువ్వు వేసి నూక్తురాదమనుగాద్దలు ఏం లేకపోయినా నువ్వు వేసి నూక్తురాదమనుగా తీ నీ నూకే రాద్ది. సరే అది నువ్వు చేస్తాను నీళ్ళు కొడతా. నువ్వే పోయి తిని టిఫిన్ తెప్పిస్తాను పోయి తిను పడుకో రెస్ట్ తీసుకో. నీకే రోజు లేని అలవాటు కొత్తగా అందుకే పక్కకు రాన్న. నువ్వు నా మీద పోసే చిల్లర యాక్టింగ్లు చేసినావు అనుకో. నువ్వు నా మీద పోసే చిల్లర యాక్టింగ్లు చేసినావు అనుకో. ముగ్గు పిండి ఆడింది అసలు లవ్ సేప్ అంటే లోపల.
ఏ లోపలడా, ఏ నన్ను ఏలేలు పెట్టుకుంటూ పోతున్నావు, ఏ లోపలడా, ఏ నన్ను ఏలేలు పెట్టుకుంటూ పోతున్నావు. వా అలవాటు నీ వంతు ఏం చేయవాడు ఏం పొరుషుండదు. డిస్టర్బెన్స్ చేయలేదా? ఎంత కష్టపడేస్తే లాస్ట్ ఎంఎస్ అని. ఎంఎస్ అంటే ఏంది? ఎంఎస్ అంటే ఎం అంటే మానస, ఎస్ అంటే శివ అని. ఎంఎస్ అంటే ఎం అంటే మానస, ఎస్ అంటే శివ అని. ఎంఎస్ అంటే వేరేది అనుకుంటు. ఏంది ఏంది అనుకున్నావు నువ్వు? చెక్క గంధం చెక్క కాదు నేను చెక్కమైన పిల్లవాడు అని చెక్క గుచ్చుని టేక్ చెక్క బొమ్మకి గంధం చెక్క టేక్ చెక్క అవన్నీ వద్దులే. అట్లానే ఏ నువ్వు ఇట్లా అన్నప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు ఏందనేది. ఎందుకు టేక్ చెక్క ఏమని ఉండేది? చెక్క శివ అని ఎందుకు అన్నారు ఇట్లా అనుకోసారి? ఇప్పుడు ముందు అంటే ఏందనుకుంటున్నావు? ఇట్లా అది ఇప్పుడు చెక్కలతో బస్తాలతో ముగ్గులేసిరా అంటో, రేపు పొద్దున తొక్కుడు బిల్లు ఆడికి రా అంటో, తర్వాత లంగాలు వేసుకుందాం రా ఇద్దరు అంటో, ఈరోజు ముగ్గులేసిరా అంటో, రేపు పొద్దున తొక్కుడు బిల్లు ఆడికి రా అంటో, తర్వాత లంగాలు వేసుకుందాం రా ఇద్దరు అంటో, జాకెట్లు వేసుకుందాం అంటో. నీ లెక్క స్కూల్ నుంచి ఏమన్నా చెక్క టేక్ చెక్క అని పిలిపించుకునే టైం ఉంది. ఒకసారి చెక్క శివ అంటారా? నువ్వే చెక్కమైన పిల్లవాడు అని అర్థమైనా? దాన్ని చెక్కనైన పిల్లవాడు, చెక్క రాసుకున్న పిల్లవాడు కాదు. అర్థమైందా? చెక్కనంటే మంచివాడు అని అర్థం. ఎవరినైనా అడుక్కో, ఎవరినైనా తెలుసుకోవాలి. మంచివాడనే కదా, ఇప్పుడు చెక్క శివ అని పిలుస్తాం. మంచివాడే. చెక్క శివ అని పిలుస్తాం. మంచివాడే. నువ్వే మంచి బాలుడు అంటే నీకు నచ్చదా? నచ్చదు. ఆ బాబు కూడా చెప్తా పేరు చెక్క శివ అంట. నీ స్కూల్లో పిలిచిన వాళ్ళే నేను పిలిచి వచ్చిన. నీ స్కూల్లో పిలిచిన వాళ్ళే నేను పిలిచి వచ్చిన. చెక్కలు పట్టుకోవడం మగన్ కాబట్టి చెక్కలు పట్టుకుంటుంది. ఇట్లా అనుకుంటా పెద్ద స్టైల్ ఇప్పుడు క్యాష్ మడతారైనా ఇట్లా అనుకున్నా ఇట్లా అనుకున్నా నువ్వేం మూలా వేస్తావా? పొద్దునే చక్కగా అంత నేను ఊరికే చుట్టి చిక్కులో పట్టి కదా. నువ్వైతే చెక్క
ఎందుకు రా చక్కగా పొద్దున్నే లేచి వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అంటా? నేను ఇంటి ముందర పరిశుభ్రత ఉండాలని చెప్పి. నేను కూడా పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అన్నా. స్వచ్ఛ భారత్ మే, స్వచ్ఛ భారత్ మే. చోట ఆతో నువ్వు చోట ఆతే చక్కగా. ఈ రోజు నీ ఒరిజినాలిటీ బయటపడింది. స్కూల్లో నేను చెక్క శివ అంటారు కదా. ఏ ఆడలేదు లోపల. నువ్వే చెక్క శివ అంటే వాళ్ళు కూడా చెక్క కన్ ఫ్రెండ్స్ అయింటారు. చెక్క శివ అంటే వాళ్ళు కూడా చెక్క కన్ ఫ్రెండ్స్ అయింటారు. నువ్వు అడుగు కాల్చుంటే శివగాడు అంత గుంపు చెక్కలతో నాకు పరిచయం అవసరం లేదు. చెప్పేది నువ్వు శివగాడు ఎట్లా అంటాడో నా ఫ్రెండ్స్ అడుగు, నా వాళ్ళని అడుగు, ఎట్లా చెప్తారో కూడా. శివగాడు వస్తాడు మొత్తం స్కూల్ కి ఎట్లా పోయి ఓపెన్ చేయాలా? ఎందుకు కొట్టుకుంటూ వస్తాడు? ఎందుకు కొట్టుకుంటూ వస్తాడు? ఏంటి చేస్తారనుకుంటుంది? భయం. నువ్వేనా? నీ వెనకలు ఎంతమంది ఉన్నారు? నన్ను చూస్తేనే భయం తెలుసా? తెలుసులేను. మళ్ళా ఎత్తుతావో లేకపోతే ఏం చేస్తావో? ఏ బజారడా, ఎవరు మాట్లాడ? చిల్లరోడు మాట్లాడు మాట్లాడుతావు. లంగ ఎత్తేది ఏం? అట్లా మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావు శివగాడు తెలుసా? టీచర్ టీచర్లు వచ్చి నేను నిలబడినంటే సాంప్రదాయం శివ వచ్చినాడు అని ఎంత బాగా చెప్తారు తెలుసా? చీరా జాకెట్ పెడతారేమో కదా. చీరా జాకెట్ పెడతారేమో కదా. పాఠాలు బాగా చెప్తారు. అర్థమైంది నీకు? ఏమన్నా పాఠాలు కాదు, నీ గుణపాఠాలు చెప్పాలి. కానీ గుణపాఠాలు మంచి చేస్తారో ఇట్లా ఇది బాగాలే. సార్ అసలు నేను వచ్చాడంటే సార్ నన్ను ఎంత ఇష్టంగా చూసుకుంటారు తెలుసా? అట్లా కూడా ఏమనుకుంటుంది క్లాస్ ఇష్టంగా అంటే మళ్ళా స్కూల్ అయిపోయినా కూడా మళ్ళా చెప్పినాడతారు కంట్రోల్లో ఉంటారు. మొత్తం క్లీన్ చేపించేది నేనే తెలుసా? లీడర్ స్కూల్ లీడర్ తెలుసా? మొత్తం కమాండ్ అంతా ఎదిగించినారు. లీడర్ తెలుసా? మొత్తం కమాండ్ అంతా ఎదిగించినారు. నువ్వు మళ్ళీ ఆర్డర్ వింటున్నావు. మొత్తం అన్నం ప్లేట్లు దింపాలని నేనే, ప్లేట్లు వేసి తెప్పాలని నేనే, ప్లేట్లు బయట అమ్మాలన్న నేనే గుజ్రీలో. ఎవరా బుక్కులన్నీ క్లాస్ రూమ్ ఇచ్చేది అంత మొత్తం అంతా నేనే, యూనిఫామ్స్ అంతా ఇప్పించేది నేనే ఇప్పించేది. మళ్ళా తెలుసా సార్ నీది? చక్కగా అంటాడు. అర్థమైందా? చక్కని బాలుడు అని అర్థం చేసుకో. ఓ బ్రోడా, ఇంకా అదే చక్కనైనా చెక్కినా ఒకటే కదండి చక్కన్న. నీకు మాటలు లేవు ఎందుకంటే నువ్వు దొరికిపోయినావు స్కూల్లో. నేను చక్క అని పిలుస్తారా? తెలిసిపోయింది కాబట్టి నువ్వు మాటలు లేదు. ఇది అరిసేవానివి అదే పేరే రే ఇప్పటి నుంచి నీకు. ఎట్లనే అనుకు వెళ్ళిపో, నీకు స్కూల్లోకి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. నీ ఎవడెవడు బ్యాచ్ ఉన్నారు ఏమే? నీకు స్కూల్లో చెప్తా ఇప్పుడు కాదు. మీ సార్ ఉంచుకున్నాడని చెప్పినావు అది కూడా కనుక్కో. మీ సార్ ఉంచుకున్నాడని చెప్పినావు అది కూడా కనుక్కో. సార్కి ఇష్టము, సార్ అంతా నాకు స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసినాడు అన్నావు. మరి నిన్నెందుకు అట్లా నువ్వు పోయినావు? సార్ వాళ్ళు మంచి లేదు, నేను మార్చొచ్చు కదా. ఏం మార్చొచ్చు? ఏంటి మార్చారు వాళ్ళు? ఏముంది ఆరోజు మార్చి? నువ్వు నీకు నచ్చినట్లు ఉంటావు అంటావు. మళ్ళా చెక్కలు రాసుకుంటా? ఏ చెక్కలు రాసుకుంటా? ఎట్లా చెక్కనైనా మనం బాగా కోసినామంటే మంచి షేప్ అవుతుంది. తోలే కదా పోయింది చూడు. ఏమి
మోంగ్ అడుకో, ఇప్పుడే చక్కగాడని తెలిసింది నాకే. నేను ఎంతమంది చెప్తాను, ఊళ్ళో చిల్లర అవుతావు. పో, నువ్వు చెక్క పోతావా, ఈడవుతావా?